సార్, అదే మూవీ టవర్స్ లో ఇంత పెద్ద భారీ స్థాయిలో గుడి ఈరోజు ప్రారంభించుకోవడం, సో ఎలా ఉందండి? ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి చూస్తూ వచ్చారు ఎలా? అయ్యో సార్, అందరూ ఎవరు ఏ ఇదిలో ఉన్నా కూడా సార్, అది ఇందాక నేను చెప్పాను, దేవాలయ నిర్మాణం అనేది మాత్రం అది దైవలిఖితం. భగవంతుడి దయ వల్ల ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం, కౌంటీ మొత్తం, అలాగే దాతలందరూ కలిసి ఇది అందరూ ఒక తాటి మీద నిలబడి ఈ దేవాలయ నిర్మాణం జరిగిందండి. శైవకేశవుల దేవాలయం అండి, అంటే రెండు జ్యోతిస్తంభాలు ఉంటాయి, శైవానికి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం ఉంటుందండి, వైష్ణవానికి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళకుండా ఎవరికి ఏది కావాలన్నా సరే వచ్చి దేవాలయంలో చేసుకునేలాగా అన్నీ చేస్తారండి. హోమశాలలు ఏది కావాలంటే అది మొత్తం అన్నీ అందుబాటులో ఉండేలా చేస్తారండి. చాలా హ్యాపీ సార్. మనకి సార్, ఇక్కడ దేన్ని మించి కాదు సార్, ఏదైనా దైవాన్ని మించి, ఇంకా దాని తర్వాత ఏదైనా సరే సార్, అక్కడ అక్కడ ప్రత్యేకత అక్కడదేనండి. ఫిల్మ్ నగర్ ప్రత్యేకత ఫిల్మ్ నగర్దేనండి. ఈ మూవీ టవర్స్ ఈ శివసేన ఇది ఇదేనండి. సో దేని ప్రత్యేకత దానిదేనండి. ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మనసు ప్రశాంతంగా ఉండాలండి, బ్రెయిన్ చక్కగా ప్రజెంట్గా ఉండాలండి, పాజిటివ్ వైబ్స్ ఉండాలండి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి, అది చాలా హ్యాపీ. సినిమా అంటే ఓన్లీ నాట్ ఓన్లీ సినిమాస్, దైవం కూడా మాకు ఎక్కువ అని చెప్పేసి ఈ గుడి నిర్మాణం ద్వారా నిరూపించుకోండి సార్. మాకన్నా చాలా మేధావులు ఉన్నారండి, నో డౌట్ అండి. ఈరోజు మాకు యోగ్యత ఉంది అని అంటే, ఈ యోగం వచ్చింది అంటే దేవుడు ఆశీస్సులే, పెద్దల ఆశీర్వాదం, మీలాంటి శ్రేయభిలాషం. సో కంపల్సరీ దేవుడు ఆశీర్వాదం అనేది ఇంత జరగదండి, మాకు ఇది కంపల్సరీ ఉంటుంది సార్. ఇది దైవ సన్నిధి సార్, మాట్లాడదాం తప్పకుండా. త్వరలోనే అనౌన్స్ చేస్తున్నాం అండి, ఎలక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా, చూసుకొని అనౌన్స్ చేద్దామని ఆగామండి. దైవభక్తి అంటే మీ ఫస్ట్ నుంచి ఎక్కువ సార్, ఆ కాన్సెప్ట్ సినిమాలు కూడా తీశారు, మరి రాబోయే అఖండ టూ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సార్, దాని గురించి సార్ తప్పకుండా. మీరు అఖండ చూశారు, పసిబిడ్డ, ప్రకృతి, పరమాత్మ ఈ మూడింటి మీదే టచ్ చేసి పెట్టడం జరిగిందండి. ఈసారి కూడా సొసైటీకి కావాల్సింది ఏదైతే ఉందో అదే ఉంటుందండి, దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి పెడుతున్నాం సార్. చాలా మంచి దీంతో పెడతామండి. దైవత్వం అంటారా, తప్పకుండా మన భారతీయుల ప్రతి భారతీయుడు నరనరాల్లో ఇంగిపోయి ఉందండి అది. సో దాన్ని ప్రత్యేకంగా నేను చెప్పను సార్లా, మనం చెప్తే చాలు వాళ్ళు బాగా ఆస్వాదిస్తారు సార్. సో ఈ దేవాలయానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుస్తున్నాను, అందరూ ఫోన్ చేసి పెట్టండి.